భారత క్రికెట్ లో మణికట్టు మాంత్రికుడుగా పేరొందిన యజ్వేంద్ర చాహల్ కు ఇటీవల అవకాశాలు మాత్రం తక్కువగా వస్తున్నాయి టీమిండియాతో పాటు ప్రయాణిస్తున్నప్పటికీ తుది జట్టులో చోటు మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు వివిధ సమీకరణల కారణంగా రిజర్వ్ బెంచ్ కే పరిమితమవుతూ వస్తున్నాడు తాజాగా విండీస్ తో వన్డే సిరీస్ లోను ఒక మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు అయితే మొన్న జరిగిన టీ ట్వంటీలోని లోని మొదటి మ్యాచ్ లో ఆడే అవకాశం లభించింది మూడు ఓవర్లు వేసి కీలకమైన ఓపెనర్ల వికెట్లను పడగొట్టిన చాహల్ తన సత్తా చాటాడు ఇక ఇవాళ విండీస్ తో రెండో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ క్రమంలో చాహల్ ఆసక్తికర విశేషాలను పంచు క్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సి ఉంటుందని చెస్ మాదిరిగా ఒకరే ఆడరని పేర్కొన్నాడు జట్టు కూర్పు మా తొలి ప్రాధాన్యం ఇక ఈ రోజు జరిగే రెండో టీ ట్వంటీలో లో తన సహచర స్పిన్నర్లపై స్పందించాడు ఈ రోజు మ్యాచ్ లో జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఆడాలనుకుంటే ఏడో స్థానంలో అక్షర్ పటేల్ వస్తాడు లేకుంటే నేను కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది ఇక కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు దీంతో అతనికి అవకాశాలు ఇస్తూ టీం మేనేజ్మెంట్ మద్దతుగా నిలుస్తుంది ఇక నేను ఎప్పుడు అవకాశం ఇచ్చినా నా సత్తా ఏంటో చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటా అంతేకాని ఖాళీగా మాత్రం ఉండను నా ప్రాక్టీస్ నేను చేస్తుంటా అని ేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు ఇక మేము మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ చివరి వరకు పోరాడాం అయితే ఈ రోజు రెండో మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేందుకు అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉన్నట్లు చాహల్ పేర్కొన్నాడు